ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. ఈ వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నూతనమైనటువంటి కంపెనీల్లో మంచి ఆఫర్లు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. చాలా దీర్ఘంగా ఆలోచించి మంచి కంపెనీలో ఉద్యోగానికి చేరాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని చాలా కాలంగా ఉపయోగించుకొని మీ సేవలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమగానే చూశారు, కానీ మీకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు మాత్రం ఇవ్వలేదు. కుటుంబం యొక్క పరిస్థితి కానివ్వండి, మీద పడుతున్నటువంటి బాధ్యతలు కానివ్వండి, మీకున్నటువంటి కమిట్మెంట్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడాను సాల్వ్ చేసుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు వేరే కంపెనీలో మంచి పోస్టులో చేరగలుగుతారు. మీతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా కొంత గొప్ప సహాయం చేయగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని వెలుగులోకి తేవడానికి ఎవరో ఒకడు పక్కన సపోర్టుగా ఉండాలి. ఆ రకమైన సపోర్టు మీకు లభిస్తుంది, తద్వారా మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఎప్పుడో నేర్చుకున్నటువంటి చిన్న చిన్న విద్యలు ఇవాళ ఉపయోగపడతాయి. మన బాల్యం ఇంత గొప్పది, మన భారతీయ సంస్కృతి ఇంత గొప్పది, ఆనాడు నేర్చుకున్న విద్యలు భాషలు ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి అని మీరు ఎంతగానో సంతోషిస్తారు. అదేవిధంగా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో మీకేమీ అన్యాయం జరగదు. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కూడా మీకేమీ ఇబ్బంది కలగదు. ఇటు అనువంశకమైన ఆస్తులు వస్తాయి, కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కూడా వృద్ధి చెందుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. కొద్దిగా ధరలు తక్కువగా ఉన్నప్పటికి కూడాను భవిష్యత్తులో మంచి ధరలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, అదేవిధంగా ఈ సుమంగళి పసుపుతోటి ఇష్టమైనటువంటి దేవతకు కానీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. అరటినార బొత్తులు వెలిగిస్తే ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోతాయి. గణపతి దగ్గర తెల్లజిల్లేడు బొత్తుతో దీపారాధన చేస్తే సమస్తమైన విఘ్నాలు పోతాయి. మీ జీవితాశయం నెరవేరటానికి, మీరు అనుకున్నటువంటి ఆరోగ్యం లభించడానికి, మీరు కోరుకున్నటువంటి ప్రశాంతమైన జీవనం కోసం ఏదైనా ఒక సోమవారం కానీ లేకపోతే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏదో ఒక రోజు మీకు కుదిరిన రోజున శివాలయంలో అభిషేకం చేయించండి. అభిషేకం చేయించి దశమానువాకంతో స్వామివారికి ఈ విభూతి జలంతో అభిషేకం చేయించండి. విభూతి జలాన్ని విభూతిని నీళ్ళలో వేస్తే విభూతి జలంగా మారుతుంది. దాంతో ద్రాపే అందదస్పదే దరిద్ర నీలలోహిత ఏషాం పురుషాణ మేషాం పతూనం ఈ రకమైనటువంటి దశమానువాకం ఉంటుంది. ఏమంటే ఆ దశమానువాకం చెప్పి అభిషేకం చేయండి. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఈ దశమానువాకంతో స్వామివారికి 10 సార్లు విభూతితోటి అభిషేకం చేసేట్లయితే విపరీతమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది, జటిలమైనటువంటి సమస్యలు పోతాయి, మనం సాధించగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం మీకు కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి విధంగానే నడుచుకొని ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు. అందరి మాట విని మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో కూడాను కొన్ని సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా తొలగించుకోగలుగుతారు, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి
వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.